బైట్స్ ప్లీజ్. రాళ్ళు ఇచ్చినారంటే ఎవరు? అదేంటి చిత్రమో పాపం, ఎప్పుడు ఎలక్షన్ రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. కరెక్ట్ గా ఎలక్షన్ ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం, చంపేయడం. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరందరూ ఏమయ్యారయ్యా? పోలీస్ అధికారులు ఏమయ్యారు? డీజీపీ గారు ఏమైపోయారు? ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఏమైపోయారు? ఏమైపోయారు మీరంతా? వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితుల్లో పొడిచారు తెలియదండి మాకు. జగన్ గారు ఏం చేస్తారండి పాపం? అరే ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు, సొంత చెల్లెళ్ళు. అరే మా నాన్నగారిని చంపేశారు, మా చిన్నాయిని చంపేశాడంటే అడ్డగోలుగా బద్దలు కొట్టి కత్తితో పొడిచి 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 చంపితే అందరు గుండి పొడిచి పడిపోయాడండి, గుండి పొడిచి పడిపోయాడు. మీ బిడ్డ అదరుడు, మీ బిడ్డ బెదరుడు. నా నుదుటి మీద వారు చేసిన గాయం, నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగలలేదు, అది ఇక్కడ తగలలేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. ఇక్కడ రాళ్ళు వేశారు మళ్ళా చూసారా? వస్తా దానికి కూడా వస్తారే మిమ్మల్ని వదిలిపెట్టరు. ప్రజలు తరిమి తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తానో తెలియదు. నిన్న కూడా ఆ డ్రామా కూడా వస్తా. విజయవాడలో జరిగిన డ్రామా కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూక కానీ చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరిమి తరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ ఎవర్ ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది వాళ్లకు. దొరికాడా? దొరికాడా లేదా? దొరికినట్లేడు. ముందు రాళ్ళు వేశారు మా ఏంటయ్యా నవ్వుతున్నారు? బాధపడి దెబ్బలు తగిలి నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. ఆ పిల్లాడు, 6 నెలల పిల్లాడు రాయేసి కొట్టాడు. ముఖం మీద, ముక్కు మీద, అన్నిటి మీద దెబ్బలు తగిలి. ఓ ప్రజలారా, నాకు ఓట్లు వేయండి. ఈ పిల్లాడు నన్ను కొట్టబోయాడు, చంపబోయాడు. ఈ పిల్లాడి మీద 307 వేయండి. వీలైతే చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని కూడా జైల్లో పెట్టించండి. మీకేం పడింది గాయం? ఏదో చిన్న గీత గీసుకుని షోయింగ్ చేస్తాం తప్ప, నాటకాలు ఆడతాం తప్ప. కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లీడర్లు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాణాలని వాళ్ళు కాపాడుకోకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క అధికారం కోసం ఎవరైనా బలవచ్చు. వాళ్ళ సొంత బాబాయ్ని వాళ్ళ చెల్లి ఎలా గీ పెడుతుందో చూస్తున్నాం కదా మనం, ఎలా గీ పెడుతుందో పాపం. ఆమె రోదనే ఆయన చెవులకి ఎక్కటల్లా. ఈరోజు విజయమ్మ గారు కూడా కొడుకుతో పాటు తిరగాల్సినటువంటి ఆమె అమెరికా వెళ్ళిపోయిందని అంటున్నారు. భూమి మీద ప్రాణం లేకుండా పోతేమో భయంతో వెళ్ళిపోయిందా, ఎందుకు వెళ్ళిపోయిందనేది కూడా ఒక అనుమానం.